ఏమన్నా పైకి లేవు. పాదయాత్ర ఉద్దేశం ఏంటండి? అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ పాదయాత్ర చేయడానికి గల కారణం, గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతూ ఈ రాష్ట్రం ఎంతో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది, వెనకబడిపోయింది. దాని నుండి మంచి పొజిషన్లోకి మళ్ళీ రావాలంటే నారా చంద్రబాబు నాయుడు గారే సీఎంగా అవ్వాలని మేము గత 2 సంవత్సరాల క్రితమే ద్వారకా తిరుమల ఒకసారి యువగళం పాదయాత్ర సక్సెస్ అవ్వాలని పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజే స్వామిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయితే మేము మళ్ళీ వచ్చి పాదయాత్ర చేసుకుని మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు అనుకోవడం జరిగింది. అదేవిధంగా మన గన్నవరం నియోజకవర్గంలో కానీ మన రాష్ట్రం మొత్తం మీద కూటమికి ఇంత పెద్ద ఎత్తున విజయాన్ని చేకూర్చిన ఆ దేవదేవునికి నా మొక్కు తీర్చుకోవాలని ఈరోజు పాదయాత్రగా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మా అనిత గారికి హోమ్ మినిస్టర్ రావడం కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. మన మహిళల్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో గౌరవిస్తారో మా అనిత గారిని హోమ్ మినిస్టర్ ఇస్తేనే అర్థమైంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చి ఇప్పుడు ఇక మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని కోరుకుంటున్నాం, జరుగుతుందని మేము ఆశిస్తున్నాం, జరుగుతుంది కూడా ఖచ్చితంగా. అందరికీ నమస్కారం.